తెలంగాణ బీజేపీలో జరగబోయే పరిణామాల గురించి ఆర్టీవీ ఏదైతే చెప్తూ వస్తుందో ముందు నుంచి అవే పరిణామాలు తెలంగాణ బీజేపీలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. బీజేపీలో కీలక నేతలు బీజేపీని వదిలి వెళ్ళిపోబోతున్నారు అని ఆర్టీవీ తొలి నుంచి చెప్తూనే ఉంది. రాజగోపాల్ రెడ్డి వదిలేస్తారు బీజేపీని అని చెప్పాము, రాజగోపాల్ రెడ్డి బీజేపీని వదిలి వెళ్ళిపోయారు. వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీని వదిలేయబోతున్నారు, బీజేపీ నుంచి బయటకు వచ్చేయబోతున్నారు అని చెప్పాము. వివేక్ వెంకటస్వామి విషయంలో అదే జరిగింది. మిగిలిన చాలామంది బీజేపీ నేతలు, బీజేపీలో కీలకంగా ఉన్న నేతలు ఎవరెవరు బయటకు రాబోతున్నారో ఆ విషయాలన్నీ ఆర్టీవీ తొలి నుంచి చెబుతూనే ఉంది. ఆర్టీవీ చెప్పిన వాళ్ళందరూ కూడా అప్పట్లో కాదు అని అన్నా ఇప్పుడు వాళ్ళంతా బయటకు వచ్చేసారు, కాంగ్రెస్ వైపు వెళ్ళిన పరిస్థితి కనిపించింది. విజయశాంతి గురించి కూడా ఆర్టీవీ ముందుగానే చెప్పింది, విజయశాంతి కూడా బీజేపీని వదిలేయబోతున్నారు, కాంగ్రెస్ లోకి రాబోతున్నారు అనే విషయాన్ని ఆర్టీవీ అందరికంటే ముందుగానే కొన్ని రోజుల క్రితమే చెప్పింది. విజయశాంతి కూడా నిన్న బీజేపీని వదిలి కరిగే సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరిపోయారు. అయితే విజయశాంతి బీజేపీని వదిలేసిన తర్వాత కూడా బీజేపీలో ఆ ప్రకంపనలు కొనసాగుతూ ఉన్నాయి. విజయశాంతి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి రావడం గురించి ధర్మపురి అరవింద్ తో, ఎంపీ ధర్మపురి అరవింద్ తో ఆర్టీవీ మాట్లాడింది. ఆర్టీవీతో మాట్లాడారు ధర్మపురి అరవింద్. బీజేపీ వెళ్ళిపోవడంతో పీడ పోయింది అనే విధంగా ధర్మపురి అరవింద్ మాట్లాడారు. దానిపై విజయశాంతి కూడా సీరియస్ అయ్యారు. నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు, ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని అంటూ ఉన్నారు, దాని గురించి సమాధానం చెబితే సమంజసంగా ఉంటుంది అంటూ విజయశాంతి కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి విజయశాంతి బీజేపీని వదిలి కాంగ్రెస్ లోకి వచ్చేయడం గురించి ధర్మపురి అరవింద్ ఆర్టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. భారతీయ జనతా పార్టీ అంటున్నారు, మీ దగ్గరకు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు మళ్ళీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయారు, లేటెస్ట్ గా విజయశాంతి కూడా రేపో మాపో పోయిందండి. గ్రాఫ్ పడిపోయింది భారతీయ జనతా పార్టీ అంటున్నారు, మీ దగ్గరకు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు మళ్ళీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయారు, లేటెస్ట్ గా విజయశాంతి కూడా రేపో మాపో పోయిందండి. పీడ వదిలిపోయిందండి. గ్రాఫ్ పడిపోయింది భారతీయ జనతా పార్టీ అంటున్నారు, మీ దగ్గరకు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు మళ్ళీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయారు, లేటెస్ట్ గా విజయశాంతి కూడా రేపో మాపో పోయిందండి. విన్నారుగా ధర్మపురి అరవింద్ ఏం మాట్లాడారు. విజయశాంతి పార్టీ మార్పు గురించి ధర్మపురి అరవింద్తో ఆర్టీవీ ప్రతినిధి మాట్లాడినప్పుడు పీడ పోయింది అని అన్నారు. అంటే విజయశాంతిని ఇన్నాళ్ళు బీజేపీ భరించింది అనే అభిప్రాయంలో ఉన్నారా? ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైన వ్యాఖ్యల లేదంటే పార్టీ అభిప్రాయమా? ఇన్నాళ్ళు విజయశాంతిని బీజేపీ పార్టీ భరించింది అనే అభిప్రాయంలో అరవింద్ ఆ వ్యాఖ్యలు చేశారా? దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి చాలా సీరియస్ అయ్యారు. విజయశాంతి ట్వీట్ కూడా చేశారు. ఒకసారి ఆమె చేసిన ట్వీట్ని మీకు వివరిస్తున్నాను, స్క్రీన్ పైన కూడా మనం చూస్తున్నాం. విజయశాంతి చేసిన ట్వీట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. నిజామాబాద్ ఎంపీ గౌరవనీయ అరవింద్ ధర్మపురి గారు నన్ను ఎన్నో మాటలు అన్నారు. ఈరోజు ఒక ఛానల్తో మాట్లాడుతూ, ఆర్టీవీతో మాట్లాడారు ధర్మపురి అరవింద్. ఈరోజు ఒక ఛానల్తో మాట్లాడుతూ వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు అటల్జీ అద్వానీ నాటి బీజేపీ నేర్పలేదు, అటల్జీ అద్వానీజీ నాటి బీజేపీ నేర్పలేదు, వ్యక్తులను విమర్శించే సంస్కారం మాకు బీజేపీలో ఉన్న పెద్దలు ఎవరు కూడా నేర్పలేదు అనే అభిప్రాయంలో రాశారు. అటల్ బిహారీ వాజ్పేయి కానీ అద్వానీ కానీ మాకు నేర్పలేదు అని. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని ఇవాళ తెలంగాణ సమాజం అంటున్నది, అందుకు సమాధానం చెప్తే సమంజసం కావచ్చు ఎంతో కొంతైనా, నన్ను బాధ పెట్టే మాటలతో విమర్శించే కన్నా అంటూ ఆమె ఒక ట్వీట్ చేశారు. హరహర మహాదేవ, ఎప్పుడు కూడా విజయశాంతి ట్వీట్ చేసిన ప్రసారించిన హరహర మహాదేవ అంటారు. బీజేపీని ఇబ్బంది పెట్టే ట్వీట్లు గతంలో చాలా చేశారు. అప్పటి నుంచి ఆర్టీవీ చెప్తుంది విజయశాంతి బీజేపీకి దూరంగా ఉంటున్నారని. గతంలో బీజేపీలో అసంతృప్త నేతలంతా సమావేశాలు పెట్టుకున్నారు, వాళ్ళంతా సమావేశాలు నిర్వహించినప్పుడు విజయశాంతి కూడా ఆ సమావేశాలకు హాజరయ్యారు, ఎవరెవరైతే బయటకు వచ్చేస్తారనే విషయాల గురించి చెప్పాం. సో అందరూ కూడా బయటకు వచ్చారు. ఇప్పుడు విజయశాంతి కూడా బయటకు వచ్చిన తర్వాత ఆర్టీవీతో ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పీడ పోయిందనే వ్యాఖ్యలు చేశారు. దానికి విజయశాంతి కూడా కౌంటర్గా ట్వీట్ చేశారు. మాకు బీజేపీలో ఉన్న సీనియర్లు అద్వానీ కావచ్చు,
అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, ఎవరు కూడా మాకు ఇది నేర్పలేదు. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కడే అన్నారు, దానికి సమాధానం చెప్పండి, సమంజసంగా ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. సో విజయశాంతి బయటకు వచ్చినప్పటికీ కూడా ఆ ప్రకంపనలు బీజేపీలో కొనసాగుతూ ఉన్నాయి. అంటే బీజేపీని ఇన్నాళ్ళు బీజేపీ విజయశాంతిని భరించింది అనే అభిప్రాయంలో ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలు చేశారు. ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, బీజేపీని వీడతారు అని ఆర్టీవీ తొలి నుంచి చెబుతూనే ఉంది. నిన్న అదే జరిగింది. అయితే బీజేపీ నుంచి బీజేపీ పార్టీని విజయశాంతి వీడే విషయం గురించి అరవింద్తో మాట్లాడితే ఆయన పీడ పోయిందని వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి ఆ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేకపోతే పార్టీ అభిప్రాయం అదేనా? ఇన్నాళ్ళు విజయశాంతిని పార్టీ భరించింది అనే అభిప్రాయంలోనే బీజేపీ నేతలు ఉన్నారా? యారో అటు విజయశాంతి బీజేపీని వదిలి కాంగ్రెస్ లో చేయడం పట్ల కూడా విజయశాంతి పార్టీ మార్పుపై కూడా అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి, బీజేపీకి చెందినటువంటి జాతీయ నేతలు ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే గత కొంతకాలంగా బీజేపీకి విజయశాంతి కూడా దూరంగా ఉంటుంది. ఆమె పార్టీ కార్యక్రమాలు ఆర్టీతో మాట్లాడుతూ విజయశాంతి పార్టీ మారడం పైన కట్టుగా స్పందించారు. అసలు వదిలిపోయినట్టు కూడా అరవింద్ వ్యాఖ్యల వెనుక అసలు మతలా భేటీ అన్న దానిపై కూడా ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇదే అరవింద్ కూడా విజయశాంతి కౌంటర్ ఇస్తూ ఆర్టీవీతో మాట్లాడినటువంటి ఏదైతే ఉందో దాని మీద స్పందిస్తూ కూడా ఒక ట్వీట్ కూడా చేసింది. ఒకవైపు తనపై ఏదైతే వ్యక్తిగత దూషణలు అరవింద్ చేసినటువంటి సంస్కృతి నేను గతంలో బీజేపీలో పనిచేశాను, విజయశాంతి పనిచేసింది కాబట్టి అద్వానీ వాజ్పేయి లాంటి నేతలు అటువంటి నేర్పలేరు, అసలు తెలంగాణ సమాజం అంతా కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనుకుంటుంది, నాపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసే బదులు నన్ను బాధించే బదులు ఇటువంటి వాటికి సమాధానం ఎంపీగా చెప్పింటే మాత్రం ఖచ్చితంగా కూడా కొంత అయినా పార్టీకి లాభం జరిగేది అనే విధంగా కూడా ఒకవైపు విజయశాంతి అరవింద్ కు కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే విజయశాంతికి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు పార్టీ నేతలు మాట్లాడడం కాక అరవింద్ వంటి ఎంపీ స్థానంలో ఉన్నటువంటి నేతలు వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆమెను పార్టీలో నిజంగానే ఎన్నో రోజుల నుంచి విజయశాంతి బాధపడుతుంది, ఆమెకు పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అలాగే పార్టీ నేతలు ఎవరు కూడా ఆమె ఫోన్లు సరిగా పట్టించుకోవడం, ఆమెను ఇంపార్టెన్స్ గా చూడకపోవడంతో కూడా విజయశాంతి అసంతృప్తితో ఉన్నారు. తన అసంతృప్తిని ఎప్పటికప్పుడు కూడా ట్విట్టర్ ద్వారా వెళ్ళబోసుకుంటున్నప్పటికీ కూడా పార్టీ నేతలు పూర్తి స్థాయిలో విస్మరించడంతో కూడా పార్టీ మారింది. నిన్న ఒకవైపు చూసాం అటు బీఆర్ అటు బీజేపీకి మొన్న రాజీనామా చేసినటువంటి విజయశాంతి నిన్న మల్లికార్జున సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం కూడా విజయశాంతి బీజేపీ నేతల ఎవరిపైన కూడా ఒకవైపు మీడియా ముందుకు వచ్చి పెద్దగా వారికి సంబంధించి కూడా ఒకవైపు ఆరోపణలు చేసింది లేదు. కానీ బీజేపీ నేతలు ఆమె ఒకవైపు సీరియస్ తీసుకుంటుంటే మరోవైపు మనసులో రగిలిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా అరవింద్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించి ఇప్పటికే చాలా మంది సీనియర్ ఒకవైపు బీజేపీలో ఉన్న సీనియర్ రైట్ శ్రీధర్, బీజేపీని విజయశాంతి వీడి కాంగ్రెస్ లోకి వచ్చిన తరువాత కూడా ఆ ప్రకంపనలు బీజేపీలో కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ ఇన్ని రోజులు విజయశాంతిని భరించింది అనే ఉద్దేశం వచ్చే రకంగా ఎంపీ అరవింద్ మాట్లాడారు. విజయశాంతి పార్టీ మార్పు గురించి ఆర్టీవీ ప్రతినిధి ఎంపీ అరవింద్తో మాట్లాడినప్పుడు ఆయన పీడ పోయిందంటూ ఉన్నారు. పీడ పోయిందన్న వ్యాఖ్యలపై విజయశాంతి కూడా సీరియస్ అయి ట్వీట్ చేశారు. ఒకసారి ధర్మపురి అరవింద్ ఏం మాట్లాడారో ఆర్టీవీ ప్రతినిధితో ఇప్పుడు చూద్దాం. వెళ్ళిపోయినారు లేటెస్ట్ గా విజయశాంతి కూడా రేపో మాపో పోయింది అనుకున్నారు. పీడ వదిలిపోయింది అంతే అంటారా? పీడ వదిలిపోయిందండి, పీడ వదిలిపోయింది అంతే అంటారా? పీడ వదిలిపోయిందండి, గ్రాప్ పడిపోయింది భారతీయ జనతా పార్టీ అంటున్నారు. మీ దగ్గరకు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు మళ్ళీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయినారు. లేటెస్ట్ గా విజయశాంతి కూడా రేపో మాపో పోయింది అనుకున్నారు. పీడ వదిలిపోయింది అంతే అంటారా? పీడ వదిలిపోయిందండి, పీడ వదిలిపోయింది అంతే అంటారా? పీడ వదిలిపోయిందండి, గ్రాప్ పడిపోయింది భారతీయ జనతా పార్టీ అంటున్నారు. మీ దగ్గరకు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు మళ్ళీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయినారు. లేటెస్ట్ గా విజయశాంతి కూడా రేపో మాపో పోయింది అనుకున్నారు. పీడ వదిలిపోయింది అంతే అంటారా? పీడ వదిలిపోయిందండి, పీడ వదిలిపోయింది అంతే అంటారా? పీడ వదిలిపోయిందండి, గ్రాప్ పడిపోయింది భారతీయ జనతా పార్టీ అంటున్నారు. మీ దగ్గరకు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు మళ్ళీ వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయినారు. లేటెస్ట్ గా విజయశాంతి కూడా
ఎస్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు కేవలం విజయశాంతి గురించి మాత్రమే కాదు, ఎవరెవరైతే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చారో వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆర్టీవీ ప్రతినిధి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, రేపో మాపో విజయశాంతి కూడా వెళ్ళిపోబోతున్నారు, అందరూ వెళ్ళిపోయారు అనే దానికి పీడ పోయింది అని అన్నారు. అంటే ఎవరైతే భారతీయ జనతా పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళిపోవడం ద్వారా పీడ పోయిందన్న ఉద్దేశంలో మాట్లాడారు ఎంపీ అరవింద్ అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. అయితే విజయశాంతి మాత్రం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఈ వ్యాఖ్యలు సమంజసం కాదు, బీజేపీలో ఉన్న పెద్దలు ఎవరు కూడా మాకు ఇలాంటి నేర్పలేదు, ఎవరు కూడా ఇటువంటి సంస్కృతి నేర్పలేదు, ముందు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటా కాదన్న దానికి సమాధానం చెప్పండి అంటూ ట్వీట్ చేశారు.